పదే పదే పనిచెప్పే లీడర్. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను కడిగి పారేస్తుంటారు. సీఎం జగన్కు కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఇవ్వాలన్నా, చిటికిన వేలు వెంట్రుక అంటూ కవ్విస్తూ సవాళ్లు విసరాలన్నా తన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా రెచ్చిపోతుంటారు. అదే స్థాయిలో ట్రోలింగ్కి కూడా గురవుతుంటారు. ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఎంతగా విమర్శించినా ఏమాత్రం లెక్క చేయరు ఆమె. తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్తో వైసీపీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎట్టకేలకు మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నా 2024 ఎన్నికల్లో మళ్ళీ టికెట్ దక్కుతుందా లేదా అన్నదే ఇప్పుడు అసలు సందేహమట. నియోజకవర్గంలో పనితీరే టికెట్ విషయంలో ప్రమాణికమంటూ భీష్మించు కూర్చున్న సీఎం తనను ఎంతగానో ప్రసన్నం చేసుకున్నప్పటికీ ఆమెకు మళ్ళీ టికెట్ ఇచ్చే విషయంలో ఏమాత్రం సాఫ్ట్ కార్నర్తో లేరు అన్నది ఆ పార్టీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఇంతకీ ఆ లేడీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఎవరో, ఆ టికెట్ గొడవేంటో మీరు చూడండి. చిత్తూరు జిల్లా నగరి ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి ఈ నియోజకవర్గం నుండి 5 సార్లు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక టీడీపీ విషయానికి వస్తే 1983లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఈ నియోజకవర్గంపై పట్టు సాధించింది. స్వతహాగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. 2009లో రాష్ట్రమంతా వైఎస్ఆర్ హవా నడుస్తుంటే ఇక్కడ టీడీపీ తరఫున గాలి ముద్దు కృష్ణమనాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డిపై 1308 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆర్కే రోజా బరిలో నిలబడగా టీడీపీ తరఫున గాలి ముద్దు కృష్ణమనాయుడు మరోమారు పోటీలో నిలబడ్డారు. అప్పట్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు స్వయంకృత అపరాధంతో కేవలం 800 ఓట్ల తేడాతో రోజా చేతిలో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి నగరిలో వైసీపీ పాగా వేసింది. ముందు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అంతా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రోజా గెలుపులో వీళ్ళందరి పాత్ర ప్రధానమని చెప్పొచ్చు. స్థానికరాలు కాకుండా రోజాకు నగరి ప్రజల్లో పెద్దగా ఆదరణ లేకున్నా కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన కేజే కుమార్, అలాగే రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడు కుమారుడు చక్రపాణిరెడ్డి వంటి ప్రజాదరణ పొందిన నాయకులు గట్టిగా పోరాడి రోజా విజయానికి సర్వశక్తులు ఒడ్డారు. అయితే ఎన్నికల తర్వాత రోజా తన నియంత పోకడలతో పార్టీలో సెకండ్ క్యాడర్ నేతల ఎదుగుదలను అడ్డుకున్నారని టాక్. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ నియోజకవర్గం మీద మంచి పట్టు ఉంది. ఆయన వర్గం రోజాను వ్యతిరేకిస్తుంది. వారికి కీలక పదవులు, నామినేటెడ్ పోస్టులు పెద్దిరెడ్డి ఇప్పించి ప్రోత్సహిస్తున్నారని రోజా వర్గీయులు నిత్యం వాపోతుంటారు. మరోవైపు పెద్దిరెడ్డికి రోజాకు ఎక్కడ చెడిందో కానీ ఈ ఇద్దరి మధ్య బిగ్ గ్యాప్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రిగా ఉన్న ఆర్కే రోజా పరిస్థితి రచ్చగెలిచినా ఎంట గెలవలేని పరిస్థితి అని అంటున్నారు. రోజా ఏ పార్టీలో ఉన్నా నోటికి పదే పదే పని చెప్పే లీడర్. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను కడిగి పారేస్తుంటారు. సీఎం జగన్కు కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఇవ్వాలన్నా, చిటికిన వేలు వెంట్రుక అంటూ సవాలు విసరాలన్నా రోజా తర్వాత ఎవరైనా అన్నట్లు రెచ్చిపోతుంటారు. అదే స్థాయిలో ట్రోలింగ్కి కూడా గురవుతుంటారు. జబర్దస్త్ రోజా అంటూ ప్రతిపక్షాలు విమర్శించినా ఏమాత్రం లెక్క చేయరామె. తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్తో వైసీపీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎట్టకేలకు మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నప్పటికీ 2024 ఎన్నికల్లో రోజాకు అసలు టిక్కెట్ దక్కే ఛాన్స్ ఉందా అన్న చర్చ మొదలైంది. నియోజకవర్గంలో ఆమె పనితీరు ఆధారంగానే సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారని వైసీపీ వర్గాల్లో ఇంటర్నల్ టాక్. టిక్కెట్ విషయంలో రోజాపై సీఎంకు సాఫ్ట్ కార్నర్ ఏమీ లేదన్నది పార్టీ పెద్దల్లో ఉన్న అభిప్రాయమట.
Y0 175 అంటున్న వైఎస్ జగన్ కు ప్రతి సీటు చాలా ఇంపార్టెంట్. అలాంటిది రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఆమె గెలుపు అవకాశాల మీద పార్టీ మదింపు చేయకుండా ఎలా ఉంటుందన్న చర్చ ముందుకెళ్తుంది. అదే టైంలో రోజాకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ. ఆమె వర్గ పోరుని నిలువరిస్తూ అందరికి కలుపుకొని పోయే ఉంటే జగన్ టిక్కెట్ విషయం పరిశీలించేవారని అంటున్నారు. మూడు గ్రూపులుగా నగరిలో వైసీపీ చీలిపోవడం, ఇక్కడ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి నగరి సీటును తన వర్గానికి చెందిన బీసీ నేత కేజే కుమార్ సతీమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతమ్మకు ఇప్పించుకోవాలని చూస్తుండటంతో రోజా టిక్కెట్ ఆశలు కనుమరుగవుతున్నాయట. పెద్దిరెడ్డి మాట జగన్ వద్ద ఖచ్చితంగా చెల్లుతుందనే అందరికి తెలిసిన విషయమే. మంత్రి పెద్దిరెడ్డిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మకం. ఇక రోజా చూస్తే జగనన్న మీదనే భారం వేసి నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ ఖచ్చితంగా టిక్కెట్ ఇస్తారని ఆమె భావిస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగిస్తారు కాబట్టి ఆయన నుంచి కూడా నగరి టిక్కెట్ విషయంలో సలహా సూచనలు తీసుకుంటారు కాబట్టి నగరిలో మంత్రి రోజా పరిస్థితిపై సందిగ్ధం నెలకొంది. ఇక ఈ నెల 28న నగరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సభలో ఇరు వర్గాలు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అదే సభా వేదికపై సీఎం జగన్ నుంచి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకునేందుకు తగిన హామీని పొందాలని ఇరు వర్గాలు చూస్తున్నట్లు తెలుస్తుంది.